అంటే బాహుబలికి జలపాతం అసలు నా లెక్కల బాహుబలి సబ్జెక్ట్ అంతా జలపాతమే. జలపాతం లేకపోతే బాహుబలి లేదు. అసలు రాజమౌళితో అన్నాను, ఎందుకంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం, అసలు ముందు ఆడియన్స్ని మనతో ట్రావెల్ చేపించాలంటే ఒక మనిషి ఈ పైకి ఎక్కడం కోసం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు అనే ట్రీట్మెంట్ తీసుకోవటం వలన మామూలుగా జలపాతం చూపించేసి ఇటు నుంచి అటు ఎగిరాడంటే ఇది బిలీవబిలిటీకి దూరంగా ఉంటుంది. అలా దాన్ని స్ట్రాంగ్ పాయింట్ చేశాడు. బట్ ఇక్కడ ఏంటంటే నేను అది ఇన్స్పిరేషన్లో తీసుకోలేదు, కానీ మీరు టాపిక్ ఎత్తావు కాబట్టి దాన్ని ఈ విషయంలో సందర్భంగా లేకపోయినా కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఆడాలి, ఎందుకంటే చరిత్రలో గుహలో ఆడుకునేవాళ్ళు ఆశ్రమంలో ఆడుకునేవాళ్ళు అని ఉందన్నమాట. ఇది మామూలుగా ఏదో నేను ఇంకోళ్ళు కలిసి జూబ్లీస్ క్లబ్లోనో ఫిల్మినార్ క్లబ్లోనో పేకాడినట్టు ఆడకూడదు. ఒక దేవుడు ఒక భక్తుడితో పాతికలు ఆడటానికి వచ్చాయంటే ఒక అద్భుతం జరగాలి, ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి. ఏ దేవుడు పాచికలు ఆడటం ఏంటి, ఆడియన్స్ ప్రిపేర్ చేయాలంటే ఒక అద్భుతం జరగాలి ప్రిపేర్. అందుకనే మళ్ళీ ఇందులో ఏంటి, క్షేత్రం అత్యం మిస్ అవ్వకూడదు. ఎక్కడుంది తిరుపతిలో ఎక్కడుంది జలపాతం, లేదు కదా అంటారు కదా. అందుకనే ఫస్ట్ షాట్లో ఒక దారలాగా పడతా స్వామి అలా చూడంగానే ఒక పెద్ద జలపాతంగా తయారవటం ఇవన్నీ బాహుబలిలో లేవనుకుంటా. ఆ ఐడియా వచ్చిన తర్వాత అందులో ఆడతా. అందుకోసం ఏం చేసామంటే సినిమా బిగినింగ్లోనే ఆ సీన్ తీసేసాం, ఎందుకంటే 7 నెలలు చేశారు పాప క్యాస్ట్ ఆఫ్ అలగర్రనే టెక్నీషియన్ చేశాడు చాలా అద్భుతంగా. సివి రావు గారు వీళ్ళందరూ గ్రాఫిక్స్ సైడ్ మట్టుకు ఫైర్ ఫ్లై వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ నేను అనుకున్న అద్భుతంగా ఇచ్చారు. అంతేగాని బాహుబలి ఇన్స్పిరేషన్ కాదు, ఎక్కడ ఆడితే బాగుంటుందనే ఆలోచన ఒక అద్భుతం సృష్టించాలి అని అందులోంచి వచ్చిన ఆలోచన అన్నమాట. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.